ఇప్పుడు బరెలక్క శిరీష గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మగారు అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు ఆవిడతో మాట్లాడేద్దాం నమస్కారం అమ్మ నమస్కారం అసలు మీ ధైర్యానికి మెచ్చుకోవాలమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఇలా ముందుకు వెళ్తుందంటే చాలా మంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు ఆవిడని చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికి ఇంకా మిమ్మల్ని ధన్యవాదాలు చెప్పాలి మీకు లేదు మేడం ఎందుకంటే ఆడపిల్ల అనేది ఎట్లా అప్పుడు మనం లేని ముందుకు సాగనీరు ఎవరు అయినా ఆమె చేస్తాను నిలబడతా అని నాకు తెలియకుండా ఆమె నామినేషన్ వేసింది నేను కూడా సస్ భయపడినా వద్దని చెప్పినా కూడా అవి నాకు తెలియకుండా వేసింది వచ్చింది తర్వాత వచ్చినప్పుడు తెలియలేదండి అవి చెప్పినప్పుడు ఆమె చెప్పలేదు నాకు నామినేషన్ వేస్తా అంటే ఫస్ట్ ఇంతకు ముందు నన్ను ఒకసారి అడిగిండే అడిగితే నేను వద్దని చెప్పిన అంటే నా ఫోన్లో అడిగింది నాకు ఈడ లేకుండా హాస్టల్లో ఉండి అడిగితే నేను వద్దు నీకు ఎవరు చెప్పారు అట్లా తప్పు మన వాళ్ళు లేని వాళ్ళని ముందుకు సాగనేరు లేని లొల్లులు అన్ని గొడవలు అవుతాయి ఇది ఒక రాజకీయం అంటే గుండా ఇద్దమన్నట్టు అట్లాంటి దాంట్లో మనకు వద్దులే అని చెప్పినా కూడా సరేలే అని ఊక్కున్నది ఇంకా అని నేను అనుకుంటున్నాను అట్లానే అంటే అట్లాంటి ఆలోచనలు వద్దు మీ ఫ్రెండ్స్ ఇట్లా చెప్పినాం మా అనుకో అని చెప్పినా సరే అన్నది ఇక నేను ఎట్లా వద్దంట అనేసి నాకు తెలియకుండా వేసి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో చదువుకుంది డిగ్రీ వరకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాకుండా ఇంకా చాలా జాబ్లు ఉన్నాయి కదా అవి ఎందుకు చేసుకోలేదంటారు ఆమె అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటే ఆమె ముందు ఒక దాంట్లో మెడికల్ దాంట్లో చేసింది ఆమె పని ఆమె మొత్తం ఉంటే నెల ఒక నెల రోజులలో నాలుగైదు సార్లు మా కాడకు తిరిగేది ఉంటుంది అంటే మాకు ఇల్లు కూడా చూసుకోవాలి ఆమెనే ఆమెనే పెద్ద ఆ ఇల్లు కూడా చూసుకోవాల్సి వచ్చింది కానీ ఒక్కొక్క అక్కడ లివ్లు ఇయ్యారు ప్రైవేట్లో పనులు చేస్తే మాటికి మాటకి లీవ్లు ఇయర్ కాబట్టి ఆమె ఇంకా అక్కడ జాబ్ చేయలేదు ఇక్కడ చేసుకుంటూ ఆడ ఒక కొన్ని రోజులు ఈడ కొన్ని రోజులు చేసుకుంటూ మాకు చూసుకోవాలి కదా మాకు చూసుకుంటూ అక్కడ చదువుకుంటూ ఉన్నదే అట్లా ఇప్పుడు మామూలుగా ఒక వీడియోతో ఆవిడ ఫేమస్ అయింది మా అమ్మగారు ఐదు బర్రెలు కొనిచ్చారు ఆ వీడియో చూసారా మీరు వీడియో చూసినప్పుడు అంటే అప్పుడు ఆమె సెల్ వస్తుందని టీవీలో వస్తా అని నాకు తెలియదు అప్పుడు కొత్త కాబట్టి నాకు భయం అయింది బయట అందరూ అన్నారా ఏంటి మీ అమ్మాయి ఇలా చేస్తుంది అది అన్నారా అట్లా నేను కూలి పోయినా అన్నీ అంటున్నారు మీ అమ్మాయి నాలుగు బర్రెలు తెచ్చిన మా అమ్మ ఇచ్చిందని టీవీలు వస్తుంది అంటే అట్లా అంటుండారంటే ఇట్లా అంటుండారంట మంది మేము మీ పిల్లల గురించి నాకు భయం వేసింది అయ్యో నేను పరిగెత్తుకుంటూ వచ్చి టీవీలో చూస్తే నిజంగానే వస్తుంది వస్తుంటే మా అక్క కొడుకు ఫోన్ చేసి నాయన ఎందుకు అక్క టీవీ చెల్లెమ్మ టీవీలు వస్తుందంట ఏమంటారు ఏమో అని అంటే ఆడ నువ్వు ఇంకో అట్లా ఎందుకు భయపడుతున్నావు మస్తు వస్తుంటుంది అవన్నీ

ప్రశ్నిస్తే అధికారం నీకు ఎక్కడిది గవర్నమెంట్ని అడగొద్దు అని ఆమె మీద కేసు వేసాను కోర్టుకి కోర్కి వెళ్ళిందా కోర్టుకి వెళ్ళింది ఇప్పుడు సంవత్సరం నర రెండు సంవత్సరాలు లైక్ వచ్చింది కోర్టు తిరగబట్టుకుంటే కమస్కమ్మ ఒక సంవత్సరం ఖచ్చితంగా అయ్యింది నామినేషన్ వేసినప్పుడు మీకు చెప్పలేదా ఆవిడ మరి మీరు వద్దని చెప్పారంటున్నారు కదా వినిందా ఆవిడ వినలేదా వినలేదు తినకుండానే పోయింది వేసింది వచ్చింది ఇంటికి అంటే ఆ రోజు కోర్టు ఉంది ఆమె కేసు కోర్టు కేసుకొని ఇక ఇంకొక బాబు నామినేషన్ వేసినట్ట ఎల్లూరు బాబు అని కొల్లహూర్ పక్కకు చెల్లమ్మ ఏడు అంటే నేను కోర్టుకు వచ్చిన అన్న అంటే ఒకసారి రా నేను నామినేషన్ వేస్తున్నాను నాకు సపోర్ట్ ఇద్దు అని అడిగినట్టాబు అమ్మాయిని నాన్నస అనేసరికి ఏమో పరిగెత్తుకుంటు పోయి చూసింది అడు అన్న ఎట్లా ఎట్లే నామినేషన్ అంటే ఎట్లా వేయాలంటే నేను కూడా వేయాలనుకున్నా నాకు వేయాలను మామీది ఎడుతుంది అని భయాన్ని కూకున్నా అంటే అవునా అట్లయితే వద్దులే రా అన్నాడంట సరేనా ఏనైతే వేస్తే ఏందో చూస్తా ఒకసారి అని వేసింది ఇంకా ఆయన ఏదో కాగిదాల గురించి అడిగిందంట ఆ రోజు ఐదు వందలు తక్కువైతే ఆ బాబునే ఇచ్చింది ఆ బాబు ఇచ్చిందంటే ఐదు వందలు ఇస్తే ఒక లాయర్ తన కాగితాలు రెడీ చేసుకుంది కానీ మళ్ళీ రోజు వచ్చి రాసేసి అంటే మళ్ళీ రోజు ఇక్కడికి నాకు ఆ ట్రాఫిక్ తీయలేదు మీకు వచ్చిన రోజు ట్రా అసలు నేను ఏ స్థానం చవదు కోర్టుకు మాత్రమే చెప్పింది మళ్ళా రోజు ఆమె తయారైతుంది అమ్మాయి హైదరాబాద్ పోతావరే బోధులే అంటే లేలాఫర్ పోతాడే ఎందుకంటే లారీ కేసు కొట్టేశాడంట మాట్లాడొస్తాడు అంటే అమ్మ కొట్టేస్తాడు అని నేను అనుకున్నా ఇకపోయింది నామినేషన్ వేసింది నాకు తెలియకుండా మీకు ఎలా తెలిసిన తర్వాత ఆమె రాకముందే నాకు సెలవులు వస్తుందంట పిల్లలు వస్తే చెప్తున్నారు మాకు తినడానికి గిరాకీ వస్తారు కదా అంటే బర్యా నామినేషన్ వేసిందంట అంటే హా ఎవరన్నారు అంటే సెలవులు వస్తుందంటే నేను షాక్ అవుతున్నా అరే దీన్ని పడగానే ఎందుకేసింది ఇప్పుడు నాకు భయం వేసి భయం బాధ ఎవరు ఏమంటారు అన్న బాధ ఒకటి వచ్చేసింది అని నాకు నాకు మనసు అసలు ఇంట్రెస్ట్ గిరాక్ మీద లేదు ఈమె మీదే అట్లా ఎక్కువైపోయింది ఇప్పుడు ఒకటి నామినేషన్ వేసింది అంటే ఒక మనకు ఊళ్ళో సర్పంచ్కి కానీ వార్డ్ నెంబర్ గెలిచినా వేలు కావాలి అంటే వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇచ్చే కెపాసిటీ కూడా మా దగ్గర లేదు అన్నప్పుడు ఆమె తెలిసే తెలియక నామినేషన్ వేసిందేమో ఖర్చులు ఎంత ఇంత అంతే కోట్ల రూపాయలు పెట్టినా గెలుస్తాడని కూడా గ్యారెంటీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నీవన్నైనా పోటీ అది అక్కడ పైసలతో ఆడ బ్యారం ఇది ఇప్పుడు నామినేషన్ వేసాక చాలా వరకు బెదిరింపు కాల్స్ వచ్చాయని విన్నావు నిజమేనా అవి అంటే మా దగ్గర ఏ సార్ వచ్చి నువ్వు మాకు తీసుకో అని చెప్పలేదు కాకపోతే పక్తోనూ పక్కలతోనూ అడిగించి పార్టీ అనేది కాదు అన్ని పార్టీలు కొన్ని పార్టీలు కానీ అడిగారా మేము డ్రైవర్ వచ్చి ఇక్కడికి వచ్చి శిరీషమ్మ దాంట్లో కలిసిపోయినా అడిగారా అడిగారా అడిగినా కానీ ఏమన్నాదంటే మీకేసి లేకుండా చూసుకుంటాను నేను ఇప్పటిదాకా మంచిగా చూసుకుంటానికి నీకు కావాలంటే ఆర్థిక సాయం కూడా మేము చేస్తాము మా దాంట్లో చేరు అంటే నీ ఆర్థిక సాయం మాకు వద్దు మీ దాంట్లో మేము చేరాము ఇప్పటికైతే మేము బాగానే ఉండం మాకే వద్ద అయితే చేసుకోలేదు మొత్తానికైతే నిరుద్యోగుల గురించే వేసిందంటారా నామినేషను ఈ నిరుద్యోగుల గురించి వేసింది ఆమె ఎందుకంటే ఆవిడకి ఉద్యోగం గురించి తప్ప గవర్నమెంట్ ఉద్యోగం రాలేదన్న తప్ప ఊర్లో ఏమైనా సమస్యలు ఏమైనా తెలుసా అంటే ఇంకా ఇప్పుడు తెలుసా అంటే ఇంకా మేము ఆడే బాధలు కూడా ఆమె తెలుసు కదా అంటే నార్మల్గా నామినేషన్ వేసింది అంటే కేవలం ఉద్యోగం గురించి మాత్రమే ఇప్పుడు ఉద్యోగం అయినా మా లాంటి వాళ్ళు కూడా ఏం లేదు కదా మాంటి వాళ్ళు కూడా ఏం లేదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు పిల్లలు ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చదువు చదివేయలేక పరిస్థితులు బాగాలేక కూ మాకు ఇక్కడ దగ్గరలో కాలేజీలు అట్లా ఏం లేవు అట్లా అని చెప్పేసి ఇంకా ఆమె దాని గురించి అంటే చదువునికి ఇక్కడ కాలేజీలు కావాలి అని ఆమె పట్టుదల రాత్రి కూడా మీ అబ్బాయి మీద అటాక్ జరిగింది దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు చేశారు అనుకుంటున్నారు మొత్తానికి ఇంక ఏ పాఠాలు చేసారని తెలియదు తెలియదు ఎవరిని అనకూడదు ఇంకా ఎవరు చేసిరో ఏమో ఇంకోసారి మా మీద అలాంటివి చేయకూడదు అని అనుకుంటున్నాను ఇప్పుడు గెలుసుద్దంటారా అంటారా మీ అమ్మాయి గెలుస్తుంది అని ఎలా అనిపిస్తుంది అంటే అందరు సపోర్ట్ చేస్తున్నారు ఒకప్పుడు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది వెళ్ళేటప్పుడు కూడా అరే శిరిశవాళ్ళమ్మ శిరీషవాళ్ళు ఇల్లు అని అంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరికి అప్పుడు ఎవరికి తెలియలేదు ఇప్పుడు అందరికి తెలిసిపోతున్నారు అప్పుడు ఎవరు లేరు మాకు అనుకుంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారని సంతోషిస్తున్నారు ఇప్పుడే గెలిచేసింది కదా ఇప్పుడే గెలిచేసినంత ఆనందంగానే ఉంది మొత్తానికి అయితే అవి గెలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారండి మేము కూడా అదే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఇప్పటి వరకు ఈ కొల్లాపూర్ కాన్స్టిటెన్సీ లో ఒక్క ఆడపిల్ల కూడా నిలబడలేదు ఆ ధైర్యం నేను చేసిన నేను ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్లగా భావించి మీ అమూల్యమైన విధులు గుర్తు చేసి నన్ను గెలిపించండి అమ్మా ఒక్కసారి ఆలోచించండి ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో వర్గంలో ఏం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి ఓటేసిన మనం ఓటేసిన మనం అందరం ఏ అభివృద్ధి లేకుండా ఈయనే ఉన్నాం ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు చాలా అభివృద్ధిలో మీద అభివృద్ధిని చెందిరు